Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Uttuti, Honkarim Pulena, YCP Netala, Dhima Ide. Epilo Rastrapati Palana within Chali. Ipatikipudo, Article Mudwanda Yabherna within Chali. Idi TDP Netala demand. అయితే వీటిని నిజంగానే విధించే అవకాశం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆసక్తికర విషయం మాత్రం వైసీపీ నేతల మధ్య తారట్లాడుతోంది. ఇన్ని చేసినా టీడీపీని ఎవరూ నమ్మబోరనే అంటున్నారు. జగన్ దెబ్బతో టీడీపీ బెంబేలెత్తుతున్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని అంటున్నారు. వాస్తవానికి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పార్టీగా టీడీపీ ఇలాంటి వాటికి వెరుస్తుందని తాము అనుకోలేదని ఎక్కువ మంది చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటివి జరుగుతాయని గతంలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్రరత్న భవన్పైకి టీడీపీ నేతలు వెళ్లి దాడికి పాల్పడి తగులబెట్టారని ఈ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయినట్లున్నారని అంటున్నారు. నిజానికి ఇప్పుడు జరిగిన పరిణామంపై దీక్షలు నిరసనలకు వెళ్లడం వల్ల పైకి బాగానే ఉన్న క్షేత్రస్థాయిలో వైసీపీ దూకుడు ఎక్కువగానే ఉందనే భావన వ్యక్తమవుతోందని అంటున్నారు. టీడీపీ పని అయిపోయిందనే ప్రచారం గ్రామస్థాయిలో జరుగుతున్నట్లు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది తమకు కలిసి వచ్చిన పరిణామమని చెబుతున్నారు. వాస్తవానికి ఏ పార్టీకైనా పైకి ఎంత ప్రచారం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం చాలా బలం అవసరం ఉంటుందని దీనిని టీడీపీ పోగొట్టుకుంటున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అనవసరంగా యాగి చేయడం ద్వారా చంద్రబాబు తన బలాన్ని తానే తగ్గించుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇక కేంద్రంలోని పెద్దలకు చెప్పుకున్నా ఇక్కడి పరిణామాలపై వారు కూడా ఆరా తీస్తారని, గంజాయి సాగుకు సంబంధించిన రికార్డులను చూస్తే కేంద్రానికి ఏపీలో ఉన్న పరిస్థితి అర్థమవుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. అంటే ఇటు ఏపీలో చేసిన నిరసనలతో టీడీపీకి మొత్తానికే వ్యతిరేకత రాగా ఇప్పుడు కేంద్రానికి చేసిన ఫిర్యాదుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు. జగన్పై విశాఖపట్నం పోర్టులో కోడికెత్తి దాడి జరిగింది. ఇది రాష్ట్రానికి కుదిపేసింది. అయినప్పటికీ ఆదరాబాదరగా జగన్ ఢిల్లీ వెళ్ళి అక్కడ పెద్దలకు చెప్పుకోలేదు. మరి ఇప్పుడు ఎంతో రాజకీయ అనుభవం ఉందని, తనను మించిన వారు లేరని చెప్పుకునే చంద్రబాబు ఇలా చీటికి మాటికి ఢిల్లీ వెళ్ళి పెద్దలను కలిస్తే ఆయనకే పలచన కదా అంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ గ్రాఫ్ తగ్గిపోవడమే కాకుండా పార్టీ అధినేతపైనే నమ్మకం సన్నగిలడం ఖాయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసేవన్నీ ఉడత ఊపిలేనని వైసీపీ వర్గాల్లో కామెంట్లో హల్చల్ చేస్తున్నాయి.